టీడీపీ టీడీపీ అలాగే జనసేన కావచ్చు బీజేపీ వారి వారి రాజకీయాలు చేస్తూనే ఉన్నాయి. ఈ పార్టీల పోటీ మధ్య బీఆర్ఎస్ మనుగడ ఏ విధంగా ఉండబోతోంది? అంటే ఎన్ని పార్టీలు ఉన్నా కానీ పరిపక్వత లేని రాజకీయాలు జరిగే చోట ఖచ్చితంగా ఒక ఆప్షన్ అనేది ఉంటూనే ఉంటుంది. బలమైనటువంటి రాజకీయాన్ని అందించేటువంటి పార్టీకి అవకాశం తప్పకుండా దక్కుతుంది. ఇదే విషయం. అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికార పార్టీగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తిగా పోరాటం చేస్తున్నప్పుడు, అప్పుడు బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీతోనే కలిసి ఉంది. కానీ వామపక్షాలు కూడా విడిగా పోరాటం, అంటే ఇన్ని పార్టీలు బలంగా ఉన్నటువంటి, ఇంకో విషయం ఏంటంటే 1999 అసెంబ్లీ ఈక్వేషన్స్ని కానీ చూస్తే అన్ని రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి పరి తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, అలానే వామపక్షాలు, ఇవన్నీ పార్టీలు, ఎంఐఎం, ఇన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ ఆవిర్భవించి ఆ తర్వాత ఒకే ఒక్క సీట్, అంటే ఒకే ఒక్క ఎమ్మెల్యేగా కేసీఆర్ అడుగుపెట్టి మరొక ఎమ్మెల్యేని చేర్చుకొని ఇద్దరు ఎమ్మెల్యేతో పోరాటం చేసి 2004లో ఆ సంఖ్య ఎంతకు పెరిగింది, ఎలా బలపడింది అనేటువంటి విషయాలను మనం చూసాం. అంటే అదే అంశాలను ఇప్పుడు మనం బేరీజు వేసుకొని చూస్తే, ఆంధ్రప్రదేశ్కి అన్వయించుకొని చూస్తే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కి అన్వయించుకొని చూస్తే కనుక రాజకీయ పార్టీలు ఎన్నున్నా కానీ రాజకీయ శూన్యత ఆంధ్రప్రదేశ్లో ఉంది అన్నమాట కూడా వాస్తవం. అందుకనే జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విధానాలపైన స్పష్టమైనటువంటి వ్యతిరేకతను కానీ లేదా స్పష్టమైనటువంటి ప్రజా వ్యతిరేకతను సంఘటితం చేయడంలో కానీ జరుగుతున్నటువంటి వైఫల్యమే ఈరోజు బీఆర్ఎస్కు ఒక అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ముందడుగు వేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రాజకీయాన్ని నడిపించడానికి బీఆర్ఎస్కి ఒక అవకాశం ఉంది. పైగా అనుభవం రీత్యా కేసీఆర్కు ఉన్నటువంటి అనుభవం, ఒక ఉద్యమ నాయకుడిగా కావచ్చు, ఒక అడ్మినిస్ట్రేటర్గా కావచ్చు, ముఖ్యమంత్రిగా గత 8.5-9 ఏళ్ళుగా ఆయన చేసినటువంటి సేవలను చూసిన తర్వాత కావచ్చు, ఈ అంశాలన్నింటినీ కనుక దృష్టిలో పెట్టుకొని చూస్తే ఖచ్చితంగా ఒక బలమైనటువంటి స్థిరమైనటువంటి నాయకత్వం బీఆర్ఎస్కి ఉంటుంది. కాబట్టి ప్రజల్లోకి కనుక బలమైన వ్యూహంతో వెళితే ఓటర్లను ఆకట్టుకోవడం అంటే పెద్ద సమస్య అయ్యేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు ప్రియాంక. విధానాలపై కానీ ఏపీ ప్రజలకు క్లారిటీ ఉందంటారా? ఏపీ ప్రజలకి స్పష్టత ఇప్పుడు రాబోతుంది. ఎందుకంటే కొన్ని అంశాలని తొలి రోజే ప్రస్తావించినటువంటి పరిస్థితిని మనం చూసాం. రాష్ట్ర విభజనకి కేసీఆరే కారకుడు, అంటే అసలు కేసీఆర్ కారకుడు, కేసీఆర్ ఉద్యమకారుడు. ఆ సమయంలో కేసీఆర్ ఉద్యమకారుడు, రాష్ట్రం కావాలనేటువంటి ఆకాంక్షకు బలమైనటువంటి ప్రతీకగా నిలబడ్డారు. కానీ రాష్ట్ర విభజన విషయంలో మిగతా వారి అందరి పాత్రని ఈరోజు కేసీఆర్ బహిర్గతం చేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు ఆమోదించేటువంటి అవకాశం ఉంటుంది. రెండో విషయం, కేసీఆర్ అభివృద్ధి నమూనా, అంటే తెలంగాణలో చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు, రైతు బంధు దగ్గర నుంచి చివరికి పెన్షన్ల పథకాల వరకు కూడా అమలు చేస్తున్నటువంటి విధానం, జాతీయ స్థాయిలో కూడా అవి ఆకర్షణీయంగా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక పథకాలని జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్నటువంటి పద్ధతిని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అభివృద్ధి నమూనాని ప్రజల్లోకి తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా ప్రజలను ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రజల్లో, తెలంగాణలో అయితే అభివృద్ధి జరుగుతుంది, హైదరాబాద్లో స్థిరమైనటువంటి అభివృద్ధి ఉంది. గతంలో ఏమన్నా రాష్ట్ర ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే అల్లకల్లోలం జరిగిపోద్ది, మత ఘర్షణలు వస్తాయి, అలానే నక్సలైట్లు విజృంభిస్తారు, విద్యుత్ సమస్య తీవ్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని కుదేలయ్యేలా చేస్తుంది, ఇలాంటి అనేక అంశాలను ప్రస్తావించారు. వాటన్నిటికీ గత 8-9 ఏళ్లలో పరిష్కారం చూపించగలిగింది కదా తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఇదే అభివృద్ధి నమూనాని, ఇదే స్థిరమైనటువంటి అభివృద్ధి, అంటే ఇండస్ట్రియలైజేషన్ ఒక పక్కన, సంక్షేమం మరో పక్కన, ఈ రెండు చక్రాలని కూడా సమాంతరంగా నడిపించేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆమోదిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కి బ్రహ్మరథం పట్టేటువంటి అవకాశం ఉంటుంది ప్రియాంక. సరే, అయితే ఇప్పటివరకు